జిల్లా భీమవరం మండలం రాయలంలో జనంలోకి జనసేన, ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ ప్రజలకు వివరించి కరపత్రాలను పంచిపెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీజానికి దౌర్జన్యాలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు జగన్ను ఇంటికి సాగనంపుతారన్నారు. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ నాయకత్వం. వారు చెప్పిన హామీలకి మోసపోయి ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నాం. కరెంటు బిల్లు పెరిగిపోయింది, మరి ఇంటి మీద చెత్త పన్ను వేశారు, ఇంటి పన్ను వేశారు. ఎటువంటి కూడా లబ్ధిదారులకి సరైన విధంగా వారి యొక్క పథకాలు అమలు చేయకుండా కేవలం వాళ్ళ యొక్క కార్యకర్తలకి, వాళ్ళ యొక్క కొమ్ము కాసే వారికి మాత్రమే ఈ యొక్క మరి పథకాలన్నీ కూడా చేరవేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించేది లేదు. మీరు చెప్పకముందే మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాం. రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మరి పారదోలడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు బటన్ నొక్కి మీ ఇంటికి నేరుగా పంపిస్తున్నాను అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డికి మేమందరం కూడా బటన్ నొక్కి ఆయన ఇంటికి పంపించడానికి, సాగనంపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారందరూ చెప్పడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. కేవలం అధికారం అడ్డు పెట్టుకుని ఈ యొక్క రౌడీ యజానికి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కేవలం 100 రోజులు మాత్రమే ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి. 100 రోజుల తర్వాత ఈ యొక్క ఉమ్మడి కార్యాచరణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కలయికని మేము స్వాగతిస్తూ ఉన్నాం, వారిని మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆశయాల్ని, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీతోటి మేము కలిసి వస్తామని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున రాయలం గ్రామంలో జనంలోక జనసేన అనే కార్యక్రమం పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్తుంటే వారి సమస్యలు చెప్పుకుని చాలా ఇబ్బందులు గురి అవుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గం నిమిత్తం చూసుకుంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చిన 6 నెలల్లో డంపింగ్ యార్డ్ చేస్తానన్నారు. ప్రస్తుతానికి కాళేపట్నం నుంచి భీమవరం వచ్చే రోడ్డు చాలా దారుణంగా ఉంది. అలాగే గోట్లపాడు నుంచి వచ్చి భీమవరం వచ్చే రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు భీమవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దారుణాలు ఇన్నీ కాదు, ఏదన్నా ప్రశ్నిస్తే కేసుల ద్వారాగా ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని గమనించి ప్రజలందరూ కూడా ఎప్పుడు దిగిపోతుందా అనేది ప్రభుత్వంతో